channel Balls Healthy Life. మన ఫస్ట్ వీడియో చూసేసాం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఫేస్ వాష్ చెప్పాను దాంట్లో నేను నో ఫేస్ వాష్ పౌడర్ చెప్పాను సో అది అయిపోయిన తర్వాత అందరు నన్ను కామన్ గా అడిగిన ప్రాబ్లం ఏంటంటే కింద కామెంట్స్ లో కానీ అలాగా పోర్స్ ఓపెన్ పోర్స్ ని ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పోర్స్ అనేవి అందరికీ ఉంటాయి మనం సరిగా కేర్ తీసుకోకపోవడం వలన కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం వలన స్కిన్ ని రఫ్ గా హ్యాండిల్ చేయడం వలన మనకి పోర్స్ మనకి పెద్ద అవుతూ ఉంటాయి అండ్ విజిబుల్ గా ఉంటాయి మన కళ్ళకి తెలిసేలా ఉంటాయి యాక్చువల్ గా మైక్రోస్కోప్ తో చూడాల్సింది మన కళ్ళకి తెలిసేలా కనిపిస్తాయి అన్నమాట సో ఈ పోర్స్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అది చాలా అంటే చాలా చాలా సింపుల్ గా చెప్పేస్తాను నేను సెకండ్ వీడియో ఏంటి అంటే నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను వీడియో లెంగ్త్ పెరగకుండా షార్ట్ గా చేద్దాం అనేది నా ఉద్దేశం సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఈ ఓపెన్ పోర్స్ ని తగ్గించుకోవడానికి ఫేస్ ప్యాక్ ఏం యూజ్ చేయాలి అనేది చెప్తాను ఈ ఫేస్ ప్యాక్ చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అండ్ దీనివల్ల చాలా అంటే చాలా చాలా యూజెస్ ఉంటాయి మీ స్కిన్ టైట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడిప్పుడే ఓపెన్ పోర్స్ స్టార్ట్ అయ్యి ఉండుంటే ఇది బాగా పనిచేస్తుంది చాలా మందికి ఏమవుతుందంటే సరిగా పట్టించుకోక మన కొలాజిన్ లేయర్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా కొంచెం ఫేస్ లో మీకు సాగినెస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ స్కిన్ సాగినెస్ ని ఓన్లీ ఈ ప్యాక్ తోనే తగ్గించుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఐ మీన్ చాలా స్లోగా రిజల్ట్ ఉంటుంది మీకు ఫాస్ట్ గా రిజల్ట్ కావాలి అని అంటే ఆయిల్ తో మన ఫేస్ కి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సాగినెస్ ఉన్న వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేయాలి అండ్ మసాజ్ స్ట్రోక్స్ పర్టికులర్ గా స్కిన్ టైట్ అవ్వడానికి ఎలా చెయ్యాలి అనేది కూడా నేను సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ పార్ట్ లో అయితే నేను మీకు ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా సింపుల్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి బియ్యం పిండి సెకండ్ వచ్చేసి పచ్చిపాలు మీ ఫేస్ కి ఎంతైతే అవసరం అవుతుందో అంటే ఐ మీన్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నారనుకోండి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడానికి ఆ లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా మనకి అలా వచ్చే వరకు మీరు పచ్చిపాలు వేసేసేయండి బాగా కలిపేసి ఆ తర్వాత ఫేస్ వాష్ పౌడర్ చెప్పాను కదా దాంతో ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత మీరు దీన్ని మీ స్కిన్ పైన ఒక లేయర్ అప్లై చేయండి వన్స్ ఒక లేయర్ అప్లై చేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత లైక్ ఒక 70% డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అప్లై చేయండి ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ వచ్చి లైక్ ఒక 70-80% ఆరిపోయిన తర్వాత అస్సలు క్రాక్స్ రానివ్వకుండా చూసుకోండి అస్సలు మాట్లాడకుండా ప్రశాంతంగా పడుకున్నప్పుడు వేసుకోండి ఇది మార్నింగ్ నైట్ మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వేసేసుకోవచ్చు సెకండ్ లేయర్ వేసేసుకున్న తర్వాత ఒక 80-90% ఆరిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ తప్పు మీరు ఓపెన్ పోర్స్ ని ట్రీట్ చేస్తున్నారని మర్చిపోయి గబగబగబగబ అందరూ చూపించినట్టు వెళ్ళి ఇలా రుద్దేస్తూ ఉంటారు సో ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు స్కిన్ ని రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు అండ్ ఫేస్ ప్యాక్స్ డ్రై అయిన తర్వాత వాటిని ఇలా 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 పెట్టి రుద్దకూడదు ఇది బాగా గుర్తు పెట్టుకొని కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సిన విషయం ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఫేస్ ప్యాక్ ఆరిపోయిన తర్వాత మీరు ఆ ఫేస్ ప్యాక్ పైన ఏదైనా సరే లైక్ వాటర్ ఆ రోజ్ వాటర్ స్ప్రే చేసి దాన్ని ఫ్రీ చేయండి ఫ్రీ చేసిన తర్వాత జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది కదా అలా సాఫ్ట్ గా క్లీన్ చేసుకోండి అంతే అలా క్లీన్ చేసేసిన తర్వాత ఒక కాటన్ టవల్ తో బర్బర్ అని రుద్దకుండా సాఫ్ట్ గా ఇలా వాటర్ అంతా తీసేయండి ఫేస్ పైన ఇంతే ఈ ఫేస్ ప్యాక్ మీరు డైలీ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఆల్టర్నేట్ డేస్ అది ఇది అని ఏమి ఉండదు మీకు ఓపెన్ పోర్స్ ని ఎంత ఫాస్ట్ గా తగ్గించుకోవాలి అని ఉంటే అంత రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేయండి డైలీ వన్స్ అనేది లిమిట్ అన్నమాట సో వన్స్ ఈ ఫేస్ ప్యాక్ అంతా వేసేసుకొని అయిపోయిన తర్వాత యు నో నా మీకు బాగా తెలుసు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా సరే నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసి తీసేసాను అంటే కంపల్సరీ ఆల్మండ్ ఆయిల్ రాస్తాను ఎందుకంటే ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కానీ లేదు అంటే బాడీ లోషన్స్ ఆర్ ఫేస్ కి సంబంధించిన లోషన్స్ కానీ కెమికల్ వి నేను యూజ్ చేయను ఓన్లీ ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ మాత్రమే 2-3 డ్రాప్స్ తీసుకుంటాను అప్లై చేస్తాను నైట్ అంతా ఫేస్ ని వదిలేస్తాను మార్నింగ్ మళ్ళీ నా ఫేవరెట్
ఫేస్ వాష్ పౌడర్ తో ఫేస్ వాష్ చేసుకుంటాను ఒక్క రోజుకే మీరు మ్యాజిక్ చూస్తారు నెక్స్ట్ డే కి సో ఇది ఒక్కసారి చేస్తే తప్పనని చెప్పను మినిమం మీకు రిజల్ట్ కనిపించడానికి 1 వీక్ పడుతుంది ఇది పార్ట్ 1 అన్నమాట సెకండ్ పార్ట్ లో వచ్చేసి నేను అసలు ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలి ఆ స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే గైస్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మర్చిపోకుండా చెప్పండి ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్